ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కర్కట రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, జీవితాశయాలకు సంబంధించిన విషయాలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. ఎంతో విధాలుగా ఆలోచన చేసి అందులో అందరూ మెచ్చినటువంటి ఒక విధానాన్ని అమలు చేస్తారు. జీవితాశయం సాధించుకోవడం చాలా కష్టమైనటువంటి విషయమని తెలిసి కూడా అది సాధించగలుగుతాను అనే నమ్మకంతో కష్టపడతారు, కృషి చేస్తారు. ఏ ధైర్యం చూసుకొని ముందుకెళ్తున్నామంటే నా వెనక ఉన్నటువంటి భగవంతుడిని చూసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. నన్ను కన్నటువంటి పెద్దలు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు చూసుకొని నేను ముందుకెళ్తున్నాను. నేను తప్పకుండా విజయం సాధిస్తాను. నేను కష్టపడుతున్నాను. రెండవది, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ధర్మానికే నేను ఎప్పుడు కట్టుబడి ఉన్నాను. నేను ఎప్పుడు అడ్డదోవ తొక్కలేదు. కాబట్టి భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక మనోధైర్యంతో మీరు అనుకున్న జీవితాశయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. దగ్గరగా వచ్చిన పెళ్లి సంబంధాన్ని యాక్సెప్ట్ చేయటమా కాదా, చదువుకోవాలా, ఏం చేయాలి? విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయడానికి అవకాశం వచ్చింది, దీన్ని ఉపయోగించుకోవాలా లేకపోతే పెళ్లి చేసుకోవాలా అనేటువంటి సందేహం కలుగుతుంది. రకరకాల ఒత్తిళ్ళు వస్తాయి. చివరికి మీ నిర్ణయం మీరే తీసుకుంటారు. విదేశాలు వెళ్ళి స్థిరపడిన తర్వాత, నాకంటూ ఒక ఆదరణ వచ్చిన తర్వాత, నా కాళ్ళ మీద నేను బతకలను అనేటువంటి నమ్మకం నాకు వచ్చాక వివాహం చేసుకుంటారు. ఈలోపు ఈ తిక్కిరి బిక్కిరి అవకాశాల్ని చూసుకొని వాపు చూసి బలం అనుకొని నేను తప్పుడు పనులు చేయను, నన్ను ఒత్తిడి పెట్టద్దు అని ఇంట్లో వాళ్ళకి స్పష్టంగా చెప్పేస్తారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ అంత్యదృష్టిల కంటే ఆదిదృష్టిల చాలా మంచిది. ప్రతి విషయంలో కూడాను నామగర్భంగా ఉండటం కంటే కూడాను స్పష్టంగా ఉండటమే చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.